అమెరికా క్యాపిటల్ హిల్ భవనంపై 2021 జనవరి 6న జరిగిన దాడికి అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన కారణమని విచారణ కమిటీ తేల్చింది. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ఆయన కుట్రపూరితంగా వ్యవహరించారని నిర్ధారించింది. క్యాపిటల్ భవనం వద్ద హింసకు పాల్పడేలా తన మద్దతుదారులను ట్రంప్ ఉసిగొల్పారని పేర్కొంది. నాటి దాడులపై 18 నెలల పాటు 1000 మందికి పైగా సాక్షులను విచారించిన జనవరి 6 కమిటీ 814 పేజీల తుది నివేదికను వెలువరించింది. క్యాపిటల్ భవనంపై హింసకు అగ్గిరాజేసింది ట్రంపేనని కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక అక్రమమంటూ ట్రంప్ చెప్పిన మాటలు ఆయన మద్దతుదారులను ప్రభావితం చేశాయని తెలిపింది. భవిష్యత్తులో ట్రంప్ మళ్లీ దేశాధ్యక్ష పదవి చేపట్టకుండా నిషేధం విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. తాజా నివేదికను ట్రంప్ తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపామంటూ మద్దతుదారులను 2021 జనవరి 6న తాను ఇచ్చిన పిలుపును అందులో పొందుపరచలేదని ప్రశ్నించారు.